హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో మనం దోశలు సాఫ్ట్గా రావడానికి పిండి ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక గ్లాస్తో మినపగుళ్ళను తీసుకున్నాను నేను. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుందాం. 3 గ్లాస్ బియ్యం అంటే 1:3 రేషియో అన్నమాట. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఇంట్లో వాడే రైస్ కానీ, రేషన్ బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను మా ఇంట్లో వాడే 777 రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ యాడ్ చేసుకుని 1:3 రేషియో కొంచెం సాఫ్ట్గా, ఇది మీడియంగా వస్తాయి. సో బాగా సాఫ్ట్గా రావాలి, అస్సలు క్రిస్పీనెస్ ఉండకూడదు అనుకుంటే 2½ గ్లాస్ వేసుకోండి. 2½ గ్లాసెస్ బాగా క్రిస్పీగా రావాలి అనుకున్న వాళ్ళు 4 గ్లాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మీడియంగా ఇదే బెస్ట్, ఇదే బాగుంటుంది. మరీ క్రిస్పీగా ఉండదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండదు. సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, లైట్ లైట్గా క్రిస్పీగా ఉంటుంది. సో 1:3 రేషియోలో మనం ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకుందాం. ఒకసారి వాష్ చేసి దీన్ని వాటర్ వేసి వాష్ చేస్తాను. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేసి దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఉంపేసుకుని ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసి మనం నానబెట్టుకుందాం. వాటర్ వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కొన్ని మెంతులు వేద్దాం. దీనివల్ల చాలా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. ఎక్కువ వద్దు, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి అంతే. 1/2 టేబుల్ స్పూన్ అంటే హాఫ్ కూడా కాదు, లైక్ కొన్ని 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని కలిపి ఫుల్గా మిక్స్ చేసి మూత పెట్టేసుకుని 8 గంటలు, 8 అవర్స్, 6 to 8 అవర్స్ నానబెట్టుకుంటే నీట్గా మనకి నానిపి ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా నానిపోయినాయో. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం క్లీన్ చేసేసుకుందాం. నీట్గా వాష్ చేసేసుకుని కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేస్తాను. మిక్సీలో బాగా రావు, గ్రైండర్లోనే బాగా వస్తాయి, ఇలా ఏం కాదండి. దేంట్లో అయినా బాగానే వస్తాయి. గ్రైండర్లో ఏంటంటే న్యాచురల్గా ఆ రాయి కానీ అవన్నీ న్యాచురల్గా ఇదివరకు ఉండే వాటిలా ఉంటాయి కాబట్టి, అంటే రియల్గా రుబ్బినట్టుగా ఉంటుంది కాబట్టి అది ఒక పిండి ఎక్కువ అవుతుంది అంతే. మిక్సీలో మనకి నాకు తెలిసి కొంచెం తక్కువ అవుతుంది అంతేకాని టేస్ట్లో దాంట్లో కూడా బాగుంటుంది.
నిజమే మిక్సీ కన్నా దాంట్లో టేస్ట్ ఎక్కువే వస్తుంది అనుకుంటా, కానీ మిక్సీలో కూడా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటాయి దోశలు. మనం కరెక్ట్గా రుబ్బుకోవాలి కానీ చాలా బాగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం మొత్తం మిక్సీలో వేసేసుకుందాం. ఒక జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసి మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, నేను మొత్తం ఫైన్ పేస్ట్ చేస్తాను. నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పిండి ఉప్పు కలపకుండా ఉంటే ఒక వారం రోజుల పాటు ఈజీగా స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు అండి. ఒకసారి ఎక్కువ రుబ్బుకొని కూడా ఉప్పు కలిపేస్తే కొంచెం పులుస్తుంది. ఫ్రిడ్జ్లో ఉంటే ఉప్పు కలపకుండా 7 డేస్ అంటే ఒక 1 వీక్ దాకా కూడా మీరు హ్యాపీగా స్టోర్ చేసుకుని దోశలు అనేది వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పిండి రెడీగా ఉంటే ఎవరు వచ్చినా తీసి వేసేయచ్చు కదా. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుండా, సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకుని వేసేయడమే. కొంచెం థిక్గా, థిక్ కన్సిస్టెన్సీలో రుబ్బు పెట్టుకున్నాను కదా, తీసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్, అంటే మనకు తగిన కన్సిస్టెన్సీలో దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, దోశ బ్యాటర్ అనేది కొంచెం లిక్విడ్గా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లిక్విడ్గా మార్చేసుకుని మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, దోశ అంటుకుపోతుంది ప్యాన్కి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకుని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గరిటె ఇలా పైకి తీస్తే నీట్గా జారేలా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని ఇప్పుడు మనం మన దోశ ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వస్తుంది, ఎంత బాగా ప్యాన్ కంటుకోకుండా ఎలా వస్తుందో చూడండి. చిన్న డెమో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకున్నానండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఎంత అవసరం లేదు, కొంచెం వేయండి, ఎక్కువ పడిపోయింది. ఒక ఆనియన్ ఇలా నైఫ్కి గుచ్చి, నైఫ్ కానీ ఫోర్క్ కానీ గుచ్చి రాయండి. అప్పుడు దోశ అనేది అట్టు పిండి బ్యాటర్ అనేది బాగా జరుగుతుంది. ఆనియన్ రాయడం వల్ల కరెక్ట్ షేప్లోకి బ్యాటర్ అనేది ఇలా జరగడం వల్ల దోశ పర్ఫెక్ట్ షేప్ వస్తుందన్నమాట. కొన్ని కొన్నిసార్లు పిండి వేయగానే ఒక ముద్ద ముద్దలా వచ్చేయడం ఇలా రాదు, నీట్గా స్ప్రెడ్ అవుతుంది దోశ బ్యాటర్ అనేది. దోశ బ్యాటర్ అనేది నీట్గా ఒక దోశ షేప్ పర్ఫెక్ట్ షేప్లోకి మారేలాగా బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేయగలమన్నమాట. మనం ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా ఒక ఆనియన్ రాసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో మనం కొంచెం బ్యాటర్ దీంట్లో దీని మీద వేసుకుని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆనియన్ రాయడం వల్ల దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుందో, ఆయిల్ వేసినా కానీ అంత పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఎప్పుడైనా ఈసారి ఆయిల్ వేసి ట్రై చేయండి, ముద్ద ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట. అదే ఆనియన్ రాసి ట్రై చేయండి, పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది. దోశ బ్యాటర్ అనేది కరెక్ట్గా స్ప్రెడ్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుని, లైట్గా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. హై ఫ్లేమ్లోనే పెట్టి దోశలని దోశ వేయించుకోవాలి. మీకు బాగా కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. దోశ అనేది బాగా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట, క్రిస్పీగా వస్తుంది. కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు కంప్లీట్ హై ఫ్లేమ్లో దోశ అనేది తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా దోశ రెడీ అయిపోయింది. మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, పిండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి.
ఈ వీడియోలో ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. Like, share and subscribe.